వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ వీడియోలో కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది తాజాగా ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బు ఉపసంహరించుకోవడంపై అయితే హైకోర్టు సంచలన వాక్యాలు చేసిందనమాట మరి ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నే నేతలు కూడా స్పందించడం జరిగింది మరి ఏంటో వివరాలు అనేది చూడండి అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు క్రెడిట్ డెబిట్ కావడానికి సాంకేతిక సమస్యే కారణమని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు ఈ మేరకు బుధవారం తమను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో అధికారులు చర్చించడం అయితే జరిగింది ఉదయం మరియు సాయంత్రం రెండుసార్లు ఉద్యోగ సంఘాల నేతలు అధికారులతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు గారు అయితే మాట్లాడుతూ జిపిఎఫ్ జీపీఎఫ్లో డబ్బు మాయంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు ట్రెజరీ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా బిల్లులు పాస్ చేసే విధానంలో జరిగిన పొరపాటు వల్ల సమస్య ఉత్పన్నమైందన్నారు ఇక రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి రావాల్సిన డిఏ ఏరియర్స్ బకాయిలు కొందరికి క్రెడిట్ మరికొందరికి డెబిట్ కావడం ప్రభుత్వ తప్పిదం కాదని అధికారులు తెలిపారన్నారు సాంకేతికంగా ఏం జరిగిందన్న దానిపై అధికారులైతే తెలుసుకుంటున్నారని చెప్పారు అయితే దీని పట్ల హైకోర్టు కూడా స్పందించడం అయితే జరిగిందనమాట ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ సొమ్మంతా కూడా ఇలా ఉపసంహరించుకోవడంపై అయితే హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది ఈ విషయాన్ని పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయామని వ్యాఖ్యానించింది ఉద్యోగుల ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరణ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందని చెప్పేసి తేల్చి చెప్పింది ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది ఈ వ్యవహారంపై సిఎస్ సమాధానం చెప్పాల్సిందేనని ఘాటుగా వ్యాఖ్యానించింది హైకోర్టు అయితే ఈ యొక్క సమస్య ఎందుకు వచ్చింది అనేది అయితే డీటెయిల్స్గా ఇక్కడ మనకి మాట్లాడడం జరిగింది బిల్లులు ఒకేసారి చేయడం వల్లే అంటున్నారు జీపీఎఫ్ ఖాతాలో డబ్బు క్రెడిట్ డెబిట్ అంశంలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేయలేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు అన్నారు అలాగే సిపిఎస్ ఓపిఎస్ ఉద్యోగుల బిల్లులు ఒకేసారి చేయడంతో ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు ఇక ఈ సమస్యను త్వరలో పరిష్కరించి భవిష్యత్తులో పునర్వృత్తం కాకుండా చూస్తామని అధికారులు చెప్పారన్నారు అధికారులను కలిసిన వారిలో ఏపీజేఏసీ అమరావతి అసోసియేషన్ చైర్మన్ ఫనీ పేర్రాజు డిప్యూటీ సెక్రటరీ జనరల్ కిషోర్ కుమార్ తదితరులు అయితే ఉన్నారు చూశారు కదండి అయితే అంటే దీని పట్ల ఎటువంటి తప్పులు జరగలేదని ప్రభుత్వం తప్పిదం కాదని అధికారులైతే తెలిపడం జరిగింది మరి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి